రాజకీయాలన్నాక ఎత్తుగడలు సహజం. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఎత్తుకు పై ఎత్తు వేయగల చాకచక్యం ఉన్నవారే రాజకీయాల్లో రాణిస్తారు. ఇలాంటి రాజకీయ వ్యూహాల్లో సిద్ధహస్తుడని పేరుగాంచిన చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఓడిపోయాడు. ఎంతటి వారినైనా తన చాతుర్యంతో కన్విన్స్ చేయగల సమర్థుడని చెప్పుకునే బాబు నంద్యాల సీటు విషయంలో చేతులెత్తేశారు. భూమా, శిల్ప, ఫరూక్, ఎస్పీ వైరెడ్డి వర్గాల్లో ఎటువైపు మొగ్గాలో తెలియక ఎవరికి సీటివ్వాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేక ఎలా జరిగితే అలా జరుగుని అని చేష్టలుడికి చూస్తుండిపోయాడు. మరోవైపు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలో అసంతృప్తిని పక్కా వ్యూహంతో సొమ్ము చేసుకున్నాడు. పూర్తి రాజకీయ పరిణితి ప్రదర్శించి కర్నూలు జిల్లా రాజకీయాల్లో చంద్రబాబుపై పైచేయి సాధించాడు. జిల్లాలోని రెండు బలమైన రాజకీయ కుటుంబాలు గంగులు, శిల్ప వర్గాలను తన పార్టీలో చేర్చుకుని వైసీపీ పట్టును బిగించాడు. వాస్తవానికి కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలతో పాటు 2 పార్లమెంటు సీట్లను గెలిచి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే ఎన్నికల అనంతరం వైసీపీ కంచుకోట కర్నూలులో జగన్ను దెబ్బకొట్టే పనికి చంద్రబాబు ఉపక్రమించాడు. ఎన్నికలు ముగిసిన మూడో నాడే నంద్యాల ఎంపీగా వైసీపీ తరపున నెగ్గిన ఎస్పీ వైరెడ్డిని టీడీపీలో చేర్చుకున్నాడు. అనంతరం జిల్లాలో బలమైన వర్గం కలిగిన భూమా నాగిరెడ్డిని కేసుల ద్వారా బెదిరించి తన పార్టీలో చేరే అనివార్య స్థితిని కల్పించడంలో సఫలీకృతుడయ్యాడు. అయితే నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో చంద్రబాబు చిక్కుల్లో పడిపోయాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై బాబుకు ఒక వ్యూహం అంటూ లేకుండా పోయింది. వాస్తవానికి ఇప్పటికీ నంద్యాల టికెట్ ఇవ్వాలనే దానిపై క్లారిటీ లేదు. చివరికి ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చినా ప్రచార వ్యూహం లేదు. అసలే 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన ఎన్నిక ఇది. ఇందులో ప్రతికూల ఫలితాలు వస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయం బాబుకు తెలుసు. అందుకే నంద్యాల ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలను ప్రచార అస్త్రాలుగా వాడుకోకూడదనే నిర్ణయానికి వచ్చారు. శిల్పాకు టికెట్ ఇస్తే నాగిరెడ్డి సానుభూతి పనికిరాదు. అదే భూమా కుటుంబానికి ఇస్తే నాగిరెడ్డి సింపతితో ఎలాగోలా బయటపడొచ్చు అనే నిస్సహాయ పరిస్థితి బాబుకు దాపరించింది. పోనీ అలాగైనా భూమా కుటుంబంలో సరైన అభ్యర్థి ఎవరనే దానిపై మళ్లీ పీటముడి. మరోవైపు అఖిల ప్రియ సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఖరారైందని భూమా వర్గం ప్రకటించుకుంటోంది. తన కుటుంబంలోనే ఎవరో ఒకరికి నంద్యాల టికెట్ కేటాయించాలని కోరుతున్న అఖిల ప్రియ చంద్రబాబు నిర్ణయానికి ఎంత మేర కట్టుబడి ఉంటుందోనన్నది అనుమానమే. ఇక మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మైలేజీ సాధించిందనే చెప్పాలి. రెండు బలమైన వర్గాలు శిల్ప గంగుల చేరికతో జిల్లా పార్టీ నిండుగా కనిపిస్తుంది. శిల్పను పార్టీలో చేర్చుకోవడం ద్వారా మానసికంగా చంద్రబాబుపై పైచేయి సాధించిన జగన్ నంద్యాల ఎన్నికల్లో మరింత జోష్తో దూసుకెళ్తున్నారు. మూడేళ్ల ప్రభుత్వ వైఫల్యాలనే ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా వినియోగించుకోనున్నారు. భూమా నాగిరెడ్డి పార్టీ మారడానికి చంద్రబాబు తెచ్చిన ఒత్తిడి, మంత్రి పదవి దక్కక మానసిక కుంగుబాటుతో గుండెపోటు వచ్చి మరణించిన విషయాన్ని బలంగా ప్రచారం చేసి సానుభూతిని కూడా క్యాష్ చేసుకోవాలనే ఎత్తుగడలో జగన్ పార్టీ ఉంది. జగన్ వర్సెస్ చంద్రబాబుగా మారిన నంద్యాల ఉప ఎన్నికల్లో నెగ్గేందుకు ఇరు పార్టీలు దండిగా ఆర్థిక నిధులను సమకూర్చుకుంటున్నాయి. ఎన్నికల్లో దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు అంతర్గత సమాచారం. ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు కీలకం కావడంతో పోలింగ్ కు ముందు డబ్బు ఎగజల్లే సన్నాహాలు చేస్తుంది. ఓటుకు దాదాపు 5,000 వరకు పలకవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. అంతేదీటుగా జగన్ కూడా ఈసారి భారీగానే ఖర్చు పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. నంద్యాలలో భారీగా ఉన్న శిల్ప గంగుల బంధుగణం అనుచరులు విధేయుల కారణంగా ప్రస్తుతానికి వైసీపీకి విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే నంద్యాలలో జగన్ దే పైచేగా కనిపిస్తున్న ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.